హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం రైతాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇది పలావ్లోకి ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి పరోటాలలోకి కూడా యూజ్ అవుతుందండి దీనికోసం చిక్కగా ఉన్న పుల్లటి పెరుగును మాత్రమే తీసుకోండి ఈ పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకోండి స్పూన్ తోటి రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలపండి ఈ విధంగా కలపడం వల్ల స్మూత్గా వస్తుందండి రైత మృదువుగా వచ్చి తినటానికి రుచిగా కూడా ఉంటుంది ఒక ఉల్లిపాయని సన్నని ముక్కలుగా తరిగి ఈ పెరుగులో వేయండి మరొకసారి కలపండి దీంట్లోనే రెండు స్పూన్లు పాలను వేయండి మీ రుచికి తగినంత ఉప్పును ఈ పెరుగులో వేయండి రెండు పచ్చిమిర్చిని ముక్కగా దంచి ఆ పేస్ట్ని ఈ పెరుగులో వేయండి సగం టమాటాని సన్నని ముక్కలుగా తరిగి ఈ పెరుగులో వేసి కలపండి బాణీ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేయండి ఈ తాలింపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ రైతాలో వేసి కలపండి కొంచెం కొత్తిమీరను సన్నగా తరిగి ఈ రైతాలో వేయండి చివరిగా కొద్దిగా కారాన్ని వేయండి కొంచెం కారం వేసి మరొకసారి కలిపితే రైత రెడీ అయిపోయినట్లేనండి ఈ రైత రుచిగా ఉంటే మనకి తెలియకుండానే పలావు కానీ బిర్యానీ కానీ పరోటాలు కానీ పిల్లలు మారాం చేయకుండా తినేస్తూ ఉంటారు